Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. మా రేవంత్ రెడ్డిని తిడితే ఊరుకుంటామా? ఈ మాట అన్నది అద్దంకి దయాకరో సీతక్కో కాదు, రేవంత్ రెడ్డిని తరచూ విమర్శించే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మా అధ్యక్షుడు జోలికొస్తే ఊరుకోమని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు కోమటిరెడ్డి. హైదరాబాద్లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ మీటింగ్ తర్వాత మాట్లాడిన కోమటిరెడ్డి రేవంత్పై ప్రేమను కురిపించారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ మంత్రులు కొత్త నినాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. బీసీల ఆత్మగౌరవం అంటూ పాత పల్లవికి కొత్త రాగం కలిపారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అగ్రకుల అహంకారంతో బీసీలపై అనుచితంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. మంత్రుల తీరుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా ఘాటుగా స్పందించారు. బీసీలను ప్రేమిస్తున్న బీఆర్ఎస్ కేటీఆర్ని కాకుండా బీసీని సీఎంగా చేస్తారా అని సీఎం కేసీఆర్ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. బీసీలకు కాంగ్రెస్ను మించి న్యాయం చేసిన పార్టీ మరొకటి లేదని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మా పార్టీ అధ్యక్షుడిని తిడితే ఊరుకుంటామా అని కోమటిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బీసీలను ఏమీ అనలేదని అనవసర ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కేసీఆర్ కొత్త మోసానికి సిద్ధమయ్యారని, అందుకే కొత్త పథకాలు అంటూ మరో మోసానికి రెడీ అవుతున్నారని ఆరోపించారు కోమటిరెడ్డి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ కర్ణాటక తరహాలో కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఈ సమావేశంలో నిర్ణయించింది. కలహాలు, అభిప్రాయ భేదాలు పక్కనబెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా నేతలంతా ఐక్యతా రాగమెత్తుకున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నేతలు రోడ్ మ్యాప్, బస్సు యాత్ర, జిల్లాల వారీగా బహిరంగ సభలపై చర్చించారు. ఈ నెలాఖరులో మహబూబ్ నగర్లో జరిగే ప్రియాంక గాంధీ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సభలోనే మహిళా డిక్లరేషన్పై ప్రకటన చేస్తామని వెల్లడించారు. మరి కాంగ్రెస్ కూటమిలో కనిపిస్తున్న ఈ ఐక్యత చివరి వరకు నిలబడుతుందా? కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.